హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వీడియోలో మనం ఎన్టీపీసీ అలాగే ఏఎల్పి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ సికింద్రాబాద్ జోన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే చూద్దాం ఓకే రెండు నోటీస్ కూడా మనకి సికింద్రాబాద్ జోన్లో అప్డేట్ అయితే చేశారు మొట్టమొదటిగా ఎన్టీపీసీ అప్డేట్ చూసినట్లయితే సో ఎవరైతే ఎన్టీపీసీ సిబిడి టు లెవెల్ సిక్స్ క్వాలిఫై స్టేషన్ మాస్టర్ ట్రాఫిక్ ఎస్టెంట్కి సంబంధించి నెక్స్ట్ వాళ్ళకి సీబీఏటి ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా ఆ సీబీఏటీ ఎగ్జామ్కి యాంగ్జర్ సిక్స్ మనకి మెడికల్ ఫార్మాట్ అయితే గతంలో ఇచ్చారో సో ఇది మనకి రికగ్నైజ్డ్ ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చెకప్ చేయించుకుని దీన్ని ఫిల్అప్ చేయించుకుని మనకి స్టాంప్ వేసి ఒరిజినల్ అయితే మనకి ఖచ్చితంగా సిబిఐటీ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు సైకోటెస్ట్కి వెళ్ళేటప్పుడు అయితే సబ్మిట్ అయితే చేయాలి సో ఇప్పుడు వచ్చిన నోటీస్ డీటెయిల్స్ ఏంటి అంటే ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఉంటారో ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్లో మీకు ఏజ్ కనుక థర్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎబవ్ ఉంటే మీకు ఒక సపరేట్ ఫార్మేట్ అయితే ఇచ్చారో ఖచ్చితంగా ఆ ఫార్మేట్ ఏదైతే ఉందో దాన్ని మీరు మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుని దాన్ని సిబిఐటీకి అయితే సబ్మిట్ చేయాలి ఇన్ కేస్ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినప్పటికీ కూడా మీయ్ థర్టీ ఫైవ్ కన్నా తక్కువ ఉంటే సేమ్ యాంసర్ సిక్స్ ఏదైతే మనకి నార్మల్ క్యాండిడేట్స్కి ఇచ్చిన యాంగ్సర్ సిక్స్ ఫార్మేట్ ఉందో ఇదే మీరు తీసుకువెళ్తే అయితే సరిపోతుంది ఓకే థర్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి మాత్రం సపరేట్గా వేరే ఫార్మాట్ ఇచ్చారో షార్ట్ లిస్టెడ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫర్ సిబిఐటీ షుడ్ ప్రొడ్యూస్ ద సర్టిఫికేట్ ఇన్ ఒరిజినల్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ సిబిఐటీ ఫెయిలింగ్ విస్ దే విల్ నాట్ బి పర్మిటెడ్ టు అపియర్ ఇన్ ద సీబీఐటీ అని క్లియర్గా ఇచ్చారో ఖచ్చితంగా డాక్యుమెంట్ ఉంటేనే మీకు సిబిఐటీకి అయితే అలౌ చేస్తారో ఓకే ఎవరైతే మనకి సో సర్వీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏజ్ థర్టీ ఫైవ్ అండ్ అబోవ్ థర్టీ ఫైవ్ కానీ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు ఇక్కడ మనకి ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారో ఇక్కడ మీరు ఫిల్ చేసుకుని మీకు అక్కడ సెల్ఫ్ ఎటిస్టెడ్ రీసెంట్ పోస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో సో మనకి సో ఆ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ మీరు డాటా దగ్గరికి వెళ్ళినట్లయితే రికగ్నైజ్డ్ ఐ డాటా దగ్గరికి వెళ్ళి వాళ్ళు మీ యొక్క ఐసెట్ విజన్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఇక్కడైతే రాసి మనకి వాళ్ళ యొక్క సిగ్నేచర్ అలాగే రిజిస్ట్రేషన్ నంబర్ ఇవన్నీ వేసి మనకి స్టాంప్ వేసి ఇస్తారో మనకి ఎక్సైజ్ మ్యాన్ థర్టీ ఫైవ్ అబోవ్ ఏజ్ ఉంటాయి ఇది సబ్మిట్ చేయాలి నార్మల్ ఏజ్ ఉంటే కనుక లేదా మనకి నార్మల్ క్యాండిడేట్స్ కానీ ఈ యాంగ్జర్ సిక్స్ ఫార్మాట్ని అయితే సబ్మిట్ చేయాలి ఇక సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే మనకి లెవెంత్ జూలైనా మనకి ఎక్కువ ఈ ఈ సివిఆర్ అంటే మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే అలాగే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఈ మూడిటికి సంబంధించి మనకి సో మనకి రీప్లేస్మెంట్ ప్యానల్ అయితే అసిస్టెంట్ లోకో పైలట్ మనకి సిఎన్ వన్ టూ థౌసండ్ ఎయిటీన్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది కదా సో దాంట్లో ఉద్యోగం రావడం వాళ్ళకి మనకి రీప్లేస్మెంట్ ప్యానల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సికింద్రాబాద్ జోన్కి సంబంధించి ఒకసారి దాని డీటెయిల్స్ చూసినట్లయితే మనకి పదకొండు అయితే ఈ ప్యానల్ అయితే ఇచ్చారో ఓకే దీంట్లో ఎవరైతే మనకి సో ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి ఒక క్యాండిడేట్ మాత్రమే సెలెక్ట్ చేశారో అలాగే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే మనకి సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క రోల్ నెంబర్స్ రిజిస్ట్రేషన్ నెంబర్స్ వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇచ్చారు నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు రోల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఓకే మూడు వందల ముప్పై మందిని అయితే సౌత్ సెంట్రల్ నుండి అయితే ప్యానల్కి సెలెక్ట్ చేశారో అలాగే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో మనకి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో మూడు వందల ఎనిమిది క్యాండిడేట్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం జరిగింది ఓకే సో ఎవరైతే ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఫ్రెష్గా మళ్ళీ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే రీ ఎగ్జామినేషన్ ఓకే ఫ్రెష్ మెడికల్ రీ ఎగ్జామినేషన్ అయితే మనకి కండక్ట్ చేస్తారో అలాగే మనకి డాక్యుమెంట్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ డేట్ ఆఫ్ బర్త్ కమ్యూనిటీ క్యారెక్టర్ అటెండెన్స్ ఇవన్నీ కూడా మనకి ఒకసారి అయితే మళ్ళీ వాళ్ళైతే వెరిఫై చేయడం జరుగుతుంది రీ మెడికల్ రీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనుకోవచ్చు ఓకే సో మనకి క్యాండిడేట్ షల్ బీ ఇన్ఫార్మ్డ్ బై ద ఆఫీసర్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ ఓకే సో మనకి ఈస్ట్ కోస్ట్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఓకే వీళ్ళైతే మనకి ఇన్ఫార్మ్ చేస్తారని అయితే చెప్తున్నారు ఓకే మీరు ఏదైనా మెయిల్ కానీ మనకి సో మెసేజ్ కానీ వచ్చిందేమో చెక్ చేసుకోండి ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకుని మనకి వెబ్సైట్ను కూడా మనకి సికింద్రాబాద్ వెబ్సైట్ కూడా మీరు ఏదైతే ఎల్పి ఈ జోన్ కాకుండా వేరే జోన్ అప్లై చేస్తే కొన్ని జోన్స్ అనేవి ఇదే విధంగా మనకి వేరే జోన్స్లో కూడా రీప్లేస్మెంట్ ప్యాన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎల్పి రెండు వేల పద్దెనిమిదిలో అప్లై చేసి ఇంకా మనకి సో మీకు జాబ్ అనేది జాయిన్ అవన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి డీటెయిల్స్ అనేవి ఓకే ఇది మనకి రైల్వేకి సంబంధించి ఎన్టీపీసీ ఏఎల్పీకి సంబంధించిన అప్డేట్స్ అనేది ఓకే మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసు తీసుకుంటారు అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన లోగో చూసి కన్ఫర్మ్ చేసుకుని మీరైతే జాయిన్ అవ్వచ్చు లేదా డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ టెలిగ్రామ్ ఛానల్ అని చెప్పి సెర్చ్ చేసి మీకు కింద లింక్ వస్తుంది దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరైతే జాయిన్ అవ్వచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్